మంత్రి కేటీఆర్ కు సీఎంఐఏ అన్ని అర్హతలు ఉన్నాయి అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మరో 10 ఏళ్ల వరకు మా సీఎం కేసీఆర్ మాత్రమే అని కేటీఆర్ అన్న 24 గంటల్లోపే ఎర్రబెల్లి ఇలా కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలంలో ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి కేటీఆర్ అన్ని విధాలా అర్హుడని అన్నారు. ఆయన నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిందని గుర్తు చేశారు. కేటీఆర్ సీఎం ఎప్పుడు అవ్వాలన్నది తమ బాస్ కేసీఆర్ నిర్ణయిస్తారని అన్నారు. రాహుల్ గాంధీలా కేటీఆర్ అసమర్థుడు కాదన్నారు ఎర్రబెల్లి. ఎన్నికల్లో పట వన్ సైడ్ ఎన్నికలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలని ఇదివరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆపారు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపారు. ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికల ముందు గడబడి ఓడిపోయే వాళ్ళంతా ఇది చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదో తప్పు జరిగింది, ప్రజలు మాకేలే ఉన్నది కానీ ఈ ఓటింగ్ కాడ తప్పు జరిగిందని ఏదో వంకబెట్టుడు. ఇది అలవాటు. వన్ సైడ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి పూర్తి వన్ సైడ్ ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీకి డిపాజిట్ లేవు, కాంగ్రెస్ పార్టీ ఘోరైన పరిస్థితి ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా ఇలా కేసీఆర్ నాయకత్వం కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతాడు, దాంట్లో తప్పే ఉన్నది. కేటీఆర్ గారు సమర్థుడు, అన్ని తీరులా సమర్థుడు, పార్టీ నడిపిస్తున్నాడు. మన అసెంబ్లీ ఎన్నికల్లో పట ఆయన నాయకత్వంలో విజయం సాధించాం, అదే తిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత విజయం సాధించాం, జిల్లా పరిషత్ గెలుచుకున్నాం, సర్పంచ్ని గెలుచుకున్నాం, రేపు మున్సిపాలిటీ కూడా ఆయన నాయకత్వాన్ని గెలుస్తాం. ఓ సమర్థమైన నాయకుడు, ఏదో చంద్రబాబు గారు తిరిగా లోకేష్ తిరిగా అసమర్థుడు కాదు, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తిరిగా అసమర్థుడు కాదు, సమర్థమైన నాయకత్వం ఉన్నది. కేసీఆర్ గారికి ఎంత సమర్థత ఉన్నదో కేటీఆర్ గారు కూడా అంత సమర్థత ఉన్నది.